Welcome back to my YouTube channel, Lights, Camera, Sammy. ఇక్కడ ముందు ప్లే అయిన వీడియో ఏదైతే ఉందో దాని బ్రేక్ డౌన్ అంటే దాన్ని మనం ఒక లైట్ యూస్ చేసే షూట్ చేసాం అండ్ ఆల్సో కెమెరాని ట్రైపాడ్ మీద ప్లేస్ చేసాం సెల్ఫ్ షాట్ వీడియో అనమాట దాంట్లో సౌండ్ డిజైనింగ్ ఎలా చేసా కలర్ గ్రేడింగ్ ఎలా చేశాను వీటన్నిటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం సో ఇప్పుడు మీరు చూసిన వీడియోలో మొత్తం వీడియో అంతా ఒకే ఒక లైట్తో షూట్ చేసాం అదే ఒక చీప్ అని చెప్పలేం బట్ అఫోర్డబుల్ సాఫ్ట్ లైట్ అనమాట విచ్ ఈజ్ హిఫిన్ కంపెనీ వాళ్ళది సాఫ్ట్ బాక్స్ సో అది అరౌండ్ నేను 3500 ఎంతకో కొన్నాను సో ఈ వీడియో అంతా నేను ఒక్క లైట్ తోటే షూట్ చేశాను సో దాని సెటప్ వచ్చేసి వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఆ ఒక్క లైటే ఇంకా దానికి ఫిల్ లైట్ కానీ ఇంకేం యూస్ చేయలేదు సో కెమెరా ఏమో షాడో సైడ్ ఉంది లైట్ ఏమో నా రైట్ సైడ్ ఉంది అంటే లైక్ లైట్ ఎటువైపు ఉందో కెమెరా అటువైపు ప్లేస్ చేయలేదు ఎందుకంటే ఆ సినిమాటిక్ ఫీల్ కోసం సో సినిమాటిక్ ఫీల్ అంటే ఆ డార్క్ మూడీ ఫీల్ రావడం కోసం షాడో సైడే కెమెరా పెట్టాను అనమాట సింపుల్గా చెప్పాలంటే కెమెరాకు ఆపోజిట్గా లైట్ ఉంది కెమెరాతో పక్కన కానీ బ్యాక్ సైడ్ కానీ లైట్ లేదు అంటే ఆ డల్ డిప్రెస్డ్ ఫీలింగ్ రావడం కోసం అనమాట సో కలర్ గ్రేడింగ్లో కూడా కొంచెం ఆ డిప్రెస్డ్ కలర్స్ యాడ్ చేశాను అంటే జస్ట్ ఎన్హాన్స్ దట్ ఫీలింగ్ సో వీడియో అంతా ట్రైపాడ్ మీద ఉంది సెల్ఫ్ షాట్ చేసుకున్నా రావడం ఫ్రేమ్ చెక్ చేసుకోవడం బటన్ ప్రెస్ చేయడం మళ్ళీ వెనక్కి వెళ్ళడం అది అవుట్ ఆఫ్ ఫోకస్ అవ్వడం మళ్ళీ రావడం ఫోకస్ సెట్ చేసుకోవడం సో ఫోకస్ పెట్టుకోవడానికి అయితే మాత్రం అంటే మరి ఫ్రేమ్లో ఎవరు లేరు కాబట్టి ఒక హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా హెయిర్కి పెట్టుకున్న బ్యాండ్ ఆ బ్యాండ్ అక్కడ పెట్టి దాని మీద ఫోకస్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి వెళ్ళి షార్ట్ చెక్ చేసుకొని అది ఫస్ట్ షాట్ ఉంది కదా నా చేతి షార్ట్ సో దానికోసం ఫోకస్ సెట్ చేయడానికి అలా పెట్టాను అనమాట ఫోకస్ మార్కింగ్కి సో తర్వాత మళ్ళీ వెనక్కి రావడం ట్రైపాడ్ హైట్ అది అడ్జస్ట్ చేసుకోవడం ఫ్రేమ్ చూసుకోవడం మళ్ళీ రావడం అది అవుట్ ఆఫ్ ఫోకస్ అయినా లేకపోతే ప్లేస్మెంట్ కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ వెళ్ళి మళ్ళీ సెట్ చేసుకొని సో అలా రిపీటెడ్ టేక్స్ తోటి ఫైనల్గా ఆ వీడియో అయితే అయ్యింది అండ్ చాలా చిన్న బాత్రూంలో షూట్ చేసాం మనం అది ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 6x8 సైజ్ బాత్రూమ్ అనుకుంటా సో ఈ వీడియో అంత బాత్రూంలోనే షూట్ చేసాం అంబియన్స్లో ఫిల్లింగ్ కోసం మనకి హేజ్ మిషన్ ఫాగ్ మిషన్ లేదు కాబట్టి సాంబ్రాన్ యూస్ చేసాం అంటే జస్ట్ చిన్న అట్మాస్ఫియర్ కోసం సో వీడియో షూట్ అయితే అంతే అలా చేసాం మనం సో లెట్స్ గో బ్యాక్ టు ఎడిటింగ్ ఫస్ట్ అయితే నేను మొత్తం టైం లేను అంటే అందులో పెద్ద ఐడియా ఏం లేదు స్టోరీ ఏం లేదు బట్ ఆ ఫీల్ ఆ వైబ్ క్యారీ అవడం కోసం జస్ట్ ఫ్యూ సెట్ ఆఫ్ యాక్షన్స్ చేశాను అంతే సో ఎడిటింగ్కి వచ్చేసరికి నేను షూట్ చేసిందే ఫైనల్ టైం లైన్ ఆర్డర్లో సో ఎడిటింగ్ కూడా కొంచెం ఈజీ అయిపోద్ది అనమాట అంటే నా రెగ్యులర్ స్టైల్ వచ్చేసి మనం అదే షార్ట్ ఫిల్మ్ అయితే స్టోరీ ఆర్డర్లోనే షూట్ చేసుకుంటే వెళ్తా మ్యాక్సిమం ట్రై చేస్తా సో అప్పుడు ఎడిటింగ్ కూడా మనకి ఈజీ అవుతుంది క్లిప్స్ కోసం వెతకకుండా సో మ్యాక్సిమం నేను స్టోరీ ఆర్డర్లో షూట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట సో అది మనకి ఎడిటింగ్లో టైం సేవ్ అవ్వడానికి క్లిప్స్ కోసం వెతకకుండా జస్ట్ మనం షూట్ చేసిన క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు టైం లైన్లో సో ఎడిటింగ్ ప్రాసెస్ అయితే వెరీ మచ్ సింపుల్ జస్ట్ నేను ఆర్డర్లు అలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోయా క్లిప్స్ని దాని తర్వాత బేసిక్ కలర్ గ్రేడ్ అయితే చేశా బేసిక్ కలర్ గ్రేడ్ తర్వాత దాని మీద బ్లాక్స్ని కొంచెం మిల్కీష్ బ్లాక్స్ చేయడానికి దాని మీద ఫస్ట్ ఒక కలర్ గ్రేడింగ్ లేయర్ వేసా దాని తర్వాత అంబియన్స్లో ఆ డిప్రెస్డ్ ఫీలింగ్ రావడం కోసం ఇంకొక కలర్ గ్రేడింగ్ లేయర్ యూస్ చేసాం ఈ కలర్ గ్రేడింగ్ రిలేటెడ్ లాస్ట్లో ఒక మంచిది చెప్తాను అంటే మ్యాక్సిమం చాలా వరకు యూజ్ అవ్వచ్చు మీకు ఈ కలర్ గ్రేడింగ్ రిలేటెడ్ తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు వెయిట్ చేయండి సో ఈ కలర్ గ్రేడింగ్ లేయర్స్ తర్వాత బ్లూమ్ యూస్ చేశాను నేను అంటే చిన్న డ్రీమీ ఫ్యాంటసీ టైప్ లుక్ రావడం కోసం చిన్న బ్లూమ్ టైప్ ఎఫెక్ట్ యూస్ చేశాను సో కమింగ్ బ్యాక్ టు సౌండ్ డిజైన్ యాక్చువల్లీ నేను ఎక్కువ లేయర్స్ యూస్ చేయలే వెనకాతలు చాలా సటిల్ వోకల్స్ కొంచెం యూస్ చేశా అంటే జస్ట్ ఆ వైబ్ కోసం ఒక లేయర్ అలాగా అంటే ఒక ఆడియో లేయర్ అలా ప్లే అవుతున్నట్టు బ్యాక్గ్రౌండ్ లోస్లో దాని సౌండ్ కూడా నేను చాలా తక్కువ పెట్టాను ఆ బాత్రూంలో ఉన్న అంబియన్స్ మెయింటైన్ అవడం కోసం ఆడియో పరంగా జస్ట్ వాటర్ డ్రాప్స్ దానికి కొంచెం రివర్బ్ డిలే యాడ్ చేశాను అనమాట అంటే ఎక్కడో వాటర్ డ్రాప్స్ పడుతున్న ఫీలింగ్ లాగా దాని తర్వాత
హ్యాండ్ వాష్ యూజ్ చేస్తున్న ఆడియో, అది నేను డైరెక్ట్ కెమెరా ఆడియో యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు అక్కడ పెద్ద డిస్టర్బెన్సెస్ ఇంకేం లేవు. సో కెమెరా ఆడియో యూజ్ చేసి దానికి కొంచెం నాయిస్ రిడక్షన్ అది చేసుకున్నా. తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటున్న సౌండ్ ఎఫెక్ట్ వచ్చేసి నేను యూట్యూబ్ నుండి డౌన్లోడ్ చేసి యూజ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ లాస్ట్లో సింగిల్ వాటర్ డ్రాప్ ఒకటి సపరేట్గా మళ్ళీ దానికి సేమ్ రివర్బ్ డిలే ఎఫెక్ట్ యూజ్ చేసి దాన్ని మళ్ళీ యూజ్ చేసాం అక్కడ. సో లాస్ట్లో ఒక ఉష్ ఆడియో యూజ్ చేసాం మనం, అది వీడియో ఎండ్ అవుతున్న పాయింట్లో అది మనం యూజ్ చేసాం. వీటన్నిటికి కిందన చిన్న బేసీ ఫీలింగ్ రావడం కోసం ఒక బేస్ ఆడియో అయితే యూజ్ చేసాం. బేస్ అంటే బిఏఎస్సి బేస్ కాదు, బిఏఎస్ఎస్ బేస్. సో యా, ఇది ఈ వీడియో యొక్క ప్రాసెస్. ఒక్క లైట్తో సినిమాటిక్గా మనం చేయొచ్చు. అండ్ ఆల్సో కెమెరా మూమెంట్స్ అక్కర్లేదు, కాంపోజిషన్ కొంచెం నీట్గా, లైటింగ్ బాగుంది, కలర్ గ్రేడింగ్ కమ్స్ అట్ లాస్ట్. సో ఫస్ట్ లైటింగ్, తర్వాత కెమెరా పొజిషన్, దాని తర్వాత కెమెరా మూమెంట్. మీరు చూసినట్టయితే ఇందులో అసలు పెద్ద కెమెరా మూమెంట్ లేదు, అంతా స్టడీ షాటే. ఎడిట్లో నేను చిన్న జూమిన్ యాడ్ చేశాను అంతే. సో ఇందాక కలర్ గ్రేడింగ్ రిలేటెడ్ కొంచెం చెప్తా అన్నా కదా, సో ఇందులో నేను యూస్ చేసిన 2 లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఐ లట్స్ కింద సేవ్ చేసి కింద డిస్క్రిప్షన్లో పెట్టా. సో మీకు కావాలి అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, బట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఆ లట్స్ నేను మీకు మెయిల్ చేస్తాను. అంటిల్ మై నెక్స్ట్ వీడియో.